టెన్ స్క్వేర్ డివైడెడ్ బై పది స్క్వేర్ డివైడెడ్ బై తొంభై తొమ్మిది వంద డివైడెడ్ బై తొంభై తొమ్మిది ఇక్కడ ఒకటి టెన్ స్క్వేర్ డివైడెడ్ బై నూట ఒకటి వంద డివైడెడ్ బై నూట ఒకటి నూట ఒకటి ఒకట్ల నూట ఒకటి శేషమెంతా మైనస్ ఒకటి ఎంత మైనస్ ఒకటి ఎప్పుడైతే మీకు మైనస్ వచ్చిందో అన్ని డిజిట్ల తర్వాత పెట్టుకొని ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ వేసుకుంటూ వెళ్ళండి ఎప్పుడైతే ప్లస్ వచ్చిందో దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి ఒకటి రెండు మూడు నాలుగు డివైడెడ్ బై తొంభై తొమ్మిది దయచేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ని తొంభై తొమ్మిది అంటే తొమ్మిది తోటి చేయండి పదకొండు తోటి చేయండి అవన్నీ స్కూల్ లెక్కలు రైట్ తొంభై తొమ్మిది ఏంటి రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోవాలి యాడ్ చేసుకోవాలి డివైడెడ్ బై తొంభై తొమ్మిది ముప్పై నాలుగు ప్లస్ నలభై రెండు ఆన్సర్ ఎంత నలభై ఆరు ముప్పై నాలుగు ప్లస్ నలభై రెండు ఆన్సర్ ఎంత నలభై ఆరు ఆర్ యు ఆల్ విత్ మీ పన్నెండు ముప్పై నాలుగు డివైడెడ్ బై నూట ఒకటి పన్నెండు ముప్పై నాలుగు డివైడెడ్ బై నూట ఒకటి ఇది ఎంత అయింది సార్ ఆన్సర్ పన్నెండు ఇంటూ పది స్క్వేర్ ప్లస్ ముప్పై నాలుగు డివైడెడ్ బై నూట ఒకటి టెన్ స్క్వేర్ డివైడెడ్ బై నూట ఒకటి పది స్క్వేర్ డివైడెడ్ బై నూట ఒకటి ఏమవుతుంది మైనస్ ఒకటి ముప్పై నాలుగు మైనస్ పన్నెండు ఆన్సర్ ఎంత ఇరవై రెండు ఎప్పుడైతే ఇక్కడ మైనస్ వచ్చిందో రెండు డిజిట్ల తర్వాత ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఎప్పుడైతే ఇక్కడ ప్లస్ వన్ వచ్చిందో రెండు డిజిట్ల తర్వాత ప్లస్ 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 రెండు డిజిట్ల తర్వాత ప్లస్ 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 అంటే దాని అర్థం ఏంటంటే మీకు బేసిక్ మ్యాథమెటిక్స్ తెలియకపోతే నేనేం చేయలేను సార్ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ డివైడెడ్ బై నూట ఒకటి రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి నూట ఒకటి కాబట్టి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఇది క్యాన్సల్ అయిపోయింది ఇది క్యాన్సల్ అయిపోయింది ఆన్సర్ ఎంత సున్నా ఆన్సర్ ఎంత సున్నా రైట్ వినయ్ కొంచెం జాగ్రత్తగా వినుకన్న రెండు డిజిట్ల తర్వాత ప్లస్ దాని తర్వాత రెండు డిజిట్లకు మైనస్ దాని తర్వాత ప్లస్ దాని తర్వాత మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అలా కంటిన్యూ అవుతుంది అలా కంటిన్యూ అవుతుంది అలా మీకు తొంభై తొమ్మిది ఇస్తే ఇదేమవుతుంది వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ డివైడెడ్ బై తొంభై తొమ్మిది రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి ప్లస్ 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 నాలుగు పన్నెండుల నలభై ఎనిమిది ఆన్సర్ నలభై ఎనిమిది అర్థమైందా సార్ ఇది మీకు ఆ స్టూడెంట్ అడిగిన కాన్స్టేబుల్ పేపర్లో ఉన్న క్వశ్చన్ తీసుకొని దానికి బెటర్ అప్రోచెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బెటర్ అప్రోచెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆర్ ఆల్ విత్ మీ రైట్ ఆర్ ఆల్ విత్ మీ సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమొచ్చింది టూ థౌజండ్ ప్లస్ ఎక్స్ రెండు వేలు ప్లస్ ఎక్స్ అనేది తొంభై తొమ్మిది తోటి డివైడ్ అవుతాయి ఇది జీరో జీరో ఇరవై ఇరవై ప్లస్ ఎక్సీజ్ తొంభై తొమ్మిది ఎక్స్ వాల్యూ ఎంత డెబ్బై తొమ్మిది ఎక్స్ వాల్యూ ఎంత డెబ్బై తొమ్మిది ఇక్కడ రెండు వేలు టూ డిజిట్స్ తర్వాత ప్లస్ మైనస్ మైనస్ ఇరవై ప్లస్ ఎక్సీజ్ నూట ఒకటి ఎంత యాడ్ చేయాలి సార్ ప్లస్ ఇరవై నూట ఇరవై ఒకటి రెండు వేలకు ఏ నంబర్ని యాడ్ చేస్తే రెండు వేలకు ఏ నంబర్ని యాడ్ చేస్తే ఏడుతో డివైడ్ అవుతుంది ఆ నెంబర్ మినిమమ్ నంబర్ ఏడుతో డివైడ్ అవుతుంది పదకొండుతో డివైడ్ అవుతుంది తోటి డివైడ్ అవుతుంది ఏడు పదకొండు పదమూడు అంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి మూడు డిజిట్ల తర్వాత ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అలా కొనసాగుతుంది అది ఏడు పదకొండు పదమూడు యొక్క సూత్రము దాని తర్వాత ఇరవై ఏడు ముప్పై ఏడు ఇరవై ఏడు ముప్పై ఏడు ఒక సూత్రము రైట్ హ్యాండ్ సైడ్ నుంచి మూడు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోవాలి మూడు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోవాలి వాటిని కూడుకుంటూ వెళ్ళండి ఎందుకు కూడుకుంటూ వెళ్ళండి ఆన్సర్ ఒకటి వచ్చింది కదా సార్ పది పవర్ మూడు పది పవర్ మూడు అంటే వెయ్యి థౌజండ్ డివైడెడ్ బై థర్టీ సెవెన్ అదంతా వన్ రైట్ I hope the idea it is clear. 99. 99 is 9 into 11. 99 is 9 into 11. Are you all with me? 101 is. 101 is. Right? 101. 10 square divided by 101. 10 square divided by 101. Are you all with me?